हाय फ्रेंड्स चूस्तुन्नदी इंग्लिश पैराडाइज यूट्यूब चैनल नेनु मी वेणु ई वीडियो लो मीरेम नेर्चुकोबोतुन्नारंटे तेलंगाणा स्टेट इंटरमीडिएट सेकंड इयर इंग्लिश लो उन्न इंपॉर्टेंट इडियम्स एंड फ्रेजेस मीरु ई वीडियो लो नेर्चुकोबोतुन्नारु सो चाला मंदी एं चेशारंटे सर इंपॉर्टेंट प्रति बिट लोनु चेप्पंडी सर ग्रामर टापिक संबंधी सेक्शन सी एंड बी की संबंधी इंपॉर्टेंट चेप्पंडी अनि అడగడం జరిగింది సో కామెంట్ లో చాలా మంది పెట్టడం జరిగింది స్టూడెంట్స్ అడగడం జరిగింది సో అందుకనే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను సో ఇందులో ఏంటి అంటే ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎలా చదవాలి సో అవి ఎగ్జామినేషన్ లో ఎలా రాయాలి సో ఏ బిట్ లో ఉన్నాయి ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ లో క్వశ్చన్ పేపర్ లో ఏ బిట్ లో ఈ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకి అడగడం జరుగుతుంది అనేది సో క్లియర్ గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు సో నేను చెప్పే ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సో బోర్డ్ మీద రాసేవాన్ని కానీ ఆ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి అలాగే మన బోర్డ్ చిన్నదిగా ఉంది సో నేను రాస్తే చాలా మంది ఇంతకుముందు ఏం కామెంట్స్ చేశారంటే అసలు బోర్డ్ మీద ఉన్న అక్షరాలు క్లియర్ గా కనిపించట్లేదు సార్ సో అని చెప్పారు సో కాబట్టి నేను మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏం చేయండి అంటే మీ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి సో నేను చెప్తున్నప్పుడు అవి టిక్ చేసుకోండి సరిపోతాయి సో నేను కొంచెం మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను లేదా రెండు సార్లు మీకు అది రిపీట్ చేసే విధంగా చేస్తాను రిపీట్ చేస్తాను సో మీరు టిక్ చేసుకోవడం కోసం సో కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు గనక ఫస్ట్ టైం నా ఈ వీడియో చూస్తున్నారా లేదా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అలా అయితే మీరు ఏం చేయండి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేయబోతున్నాను సో మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను మీరు అడగవచ్చు సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇంగ్లీష్లో ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు సో నెక్స్ట్ ఫ్యూచర్లో దట్ మీన్స్ ఫర్దర్ కొన్ని డేస్ తర్వాత నేను సో లైవ్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కనుక సో మీకున్న డౌట్స్ని తర్వాత ఏ సిలబస్ని ఎలా చదవాలి ఎలా రాయాలి ఎలా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి లేదా 95 లేదా 95 కంటే ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి అనేది సో నేను ఆ లైవ్లో చెప్పబోతున్నాను సో కాబట్టి ఆ లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు సో నేను పోస్ట్ రూపంలో కానీ దట్ మీన్స్ థంబ్నైల్ రూపంలో కానివ్వండి లేదా వీడియో రూపంలో షార్ట్ వీడియో రూపంలో కానీ మీకు తెలియజేస్తాను సో రైట్ ఈ వీడియోలోకి మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రైట్ సో మనకి ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎన్నో బిట్లో ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో అంటే 12వ బిట్లో ఉండడం జరిగింది సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఏంటి అంటే 4 మార్కులు కేటాయించడం జరిగింది సో మీకు 6 ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇస్తారు సో అందులో 4 కరెక్ట్ సెంటెన్సెస్ కనుక మీరు రాస్తే ఏం జరుగుతుందంటే మీకు 4 మార్కులు రావడం జరుగుతుంది సో నేను ఏం చెప్తున్నాను అంటే మీకు ఇచ్చిన ఆరు ఏంటి అవి ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కోసారి తప్పు రాస్తే సో ఎక్స్ట్రా రాసిన ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కనుక కరెక్ట్ అయితే సో మీకు ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది రైట్ నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను సో ఈ నేను ఎప్పుడు అంటే నేను చెప్పబోయే ఈ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏ పేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే పేజ్ నెంబర్ 251 మీ టెక్స్ట్ బుక్లో 251వ పేజీ నుంచి మీకు ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని సో నేను చెప్పే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు సో నేర్చుకునే ప్రయత్నం లేదా టిక్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎలా రాయాలి అనేది కూడా మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సో బోర్డు మీద ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ విధంగానే రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఇడియం కనుక మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చారనుకోండి ఏంటది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇది కూడా ఎక్కువ సార్లు అడిగిన ఇడియం అన్నమాట సో ఇది కూడా ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోండి సో దీని మీకు టెక్స్ట్ బుక్లో దీని మీనింగ్ ఏంటి అంటే హ్యాపెన్ వెరీ రేర్లీ అంటే అరుదుగా జరిగేదాన్ని సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్లో కనుక చెప్తే ఏమని చెప్తాం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ సో మీకు ఒకవేళ కనుక ఎగ్జామినేషన్లో ఇది కనుక ఇస్తే ఈ పార్ట్ కనుక ఇస్తే దట్ మీన్స్ ఈ ఇడియం కనుక ఇస్తే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కనుక అని ఇస్తే సో మీకు ఒకవేళ ఇది మీనింగ్ అన్నమాట
సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ ఇదన్నమాట. సో హ్యాపెన్ వెరీ రేర్లీ అనేది మీనింగ్. సో ఈ మీనింగ్ రాయాల్సిన అవసరం లేదు మీరు. సో ఒకవేళ మీరు రాస్తాము, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు రైట్ ద ఐడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అంటే మీరు రాయవచ్చు. సో కానీ యాక్చువల్గా మీ ఆన్సర్ షీట్లో ఏది రాయాలంటే ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాస్తేనే మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీనింగ్ రాస్తే మీకు మార్క్స్ అవార్డు చెయ్యబడవు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం. దేనికి సంబంధించి ఇంపార్టెంట్, దేనికి సంబంధించి అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కు సంబంధించి మనం మన ఆన్సర్ షీట్లో, ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మీకు క్వశ్చన్ పేపర్లో అడిగారు. సో దానికి ఏం రాస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెంటెన్స్, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే తీసుకొని చెప్తున్నాను నేను. ఈ అటెండ్స్ క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దీని అర్థం ఏంటంటే అతను సో క్లాసెస్ని ఎప్పుడో ఒకసారి 2-3 మంత్స్కి ఒకసారి క్లాస్కి వచ్చి వెళ్ళిపోతాడు. అంటే 1 ఇయర్లో 2 లేదా 3 సార్లు క్లాసెస్ అటెండ్ అవుతారు టోటల్ ఇయర్లో. సో అలా జరగడాన్ని వెరీ రేర్లీ, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా. సో ఈయన చాలా అరుదుగా క్లాసెస్కి అటెండ్ కావడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మీకు ఫస్ట్ది చెప్పాను కదా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పాను కదా. సో సెకండ్ మీరు టిక్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఏ పీస్ ఆఫ్ ద కేక్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఏంటిది అది? ఏ పీస్ ఆఫ్ ద కేక్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ డ్రాప్ ఇన్ ద ఓషియన్. ఏంటి? ఏ డ్రాప్ ఇన్ ద ఓషియన్. నెక్స్ట్ వన్ వచ్చేసి బైట్ వన్స్ టంగ్. బైట్ వన్స్ టంగ్. నెక్స్ట్ వచ్చేసి గెట్ డక్స్ ఇన్ ఏ రో. గెట్ డక్స్ ఇన్ ఏ రో. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అగనెస్ట్ ద క్లాక్. సో వర్కింగ్ అగనెస్ట్ ద క్లాక్. సో ఇలాంటివి మీకు ఇచ్చినప్పుడు సెంటెన్సెస్ రాయాలి. ఒకవేళ మీకు మీనింగ్ కనుక గుర్తుంటే మీనింగ్ కూడా రాయవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో వర్కింగ్ అగనెస్ట్ ద క్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఆన్ క్లౌడ్ 9. సో ఇది కూడా ఎక్కువసార్లు అడగడం జరిగింది, ఆన్ క్లౌడ్ 9. నెక్స్ట్ వచ్చేసి బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఇన్ ఏ టీ కప్. స్ట్రాంగ్ ఇన్ ఏ టీ కప్. నెక్స్ట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి బీట్ బ్లాక్ అండ్ బ్లూ. బీట్ బ్లాక్ అండ్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి కుక్ సమ్వన్స్ గూజ్. కుక్ సమ్వన్స్ గూజ్. ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. సో ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. సో నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవి టిక్ చేసుకొని అవి చదివే ప్రయత్నము చేయండి. ఇవన్నీ ఎక్కువసార్లు రిపీట్ అయినవి, సో మనం గెస్ చేసేటి ఎగ్జామినేషన్లో వస్తాయని. సో నెక్స్ట్ వచ్చేసి కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్. సో నెక్స్ట్ వచ్చేసి టేక్ ద బుల్ బై ద హార్న్స్. టేక్ ద బుల్ బై ద హార్న్స్. నెక్స్ట్ నో స్ప్రింగ్ చికెన్. నో స్ప్రింగ్ చికెన్. నెక్స్ట్ డ్రెస్డ్ అప్ టు ద నైన్స్. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్డ్ అప్ టు ద నైన్స్. నెక్స్ట్ వచ్చేసి మేక్ వన్స్ ఇయర్ బర్న్. మేక్ వన్స్ ఇయర్ బర్న్. నెక్స్ట్ వచ్చేసి టర్న్ ఏ డెఫ్ ఇయర్. టర్న్ ఏ డెఫ్ ఇయర్. నెక్స్ట్ బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండ్ బోల్ట్స్. నట్స్ అండ్ బోల్ట్స్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఇన్ టు సమ్ వన్స్ షూస్. స్టెప్ ఇన్ టు సమ్ వన్స్ షూస్. నెక్స్ట్ వచ్చేసి క్యాచ్ 22. క్యాచ్ 22. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ గూస్ చేజ్. వైల్డ్ గూస్ చేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లో వన్స్ హార్న్. బ్లో వన్స్ హార్న్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి
burn the midnight oil, burn the midnight oil. So next vachesi a hot potato, a hot potato. Next vachesi beat around the bush, beat around the bush. Next vachesi devil's advocate, devil's advocate. Next one vachesi every cloud has a silver lining, every cloud has a silver lining. Next vachesi steals someone's thunder. Next one vachesi a chip on your shoulder. So nenu ikkada cheppanu kada a hard potato, akka nunchi meeku adi exercises kinda ichina words, idiomatic expressions anamata. So we answers kuda meeku guide lo gaani vere daggara gaani meeku dorakadam jarugutundi. So a hard potato ivi exercise lo ichindi, beat around the bush. So ippa nunchi ante a hard potato ka nunchi next vache idiomatic expressions anni meeku exercise lo ivadam jarigindi. So adi gurtu pettukondi. ఇంతకుముందు మనం చెప్పింది ఏంటి, ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ గ్రీక్ టు మీ. సో ఇది కూడా ఎక్కువసార్లు అడిగారు, ఆల్ గ్రీక్ టు మీ. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఆఫ్ మై ఐ, యాపిల్ ఆఫ్ మై ఐ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ టాప్ టు బాటమ్. నెక్స్ట్ వచ్చేసి కీప్ ద పాట్ బాయిలింగ్, కీప్ ద పాట్ బాయిలింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూ రీప్ వాట్ యు సా, యూ రీప్ వాట్ యు సా. నెక్స్ట్ వచ్చేసి డెడ్ టు ద వరల్డ్, డెడ్ టు ద వరల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి యాన్ ఓల్డ్ వేవ్స్ టేల్, యాన్ ఓల్డ్ వేవ్స్ టేల్. ఇది కూడా ఎక్కువసార్లు అడిగారు. నెక్స్ట్ వచ్చేసి విసిల్ ఇన్ ద విండ్, విసిల్ ఇన్ ద విండ్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ టేప్, రెడ్ టేప్. నెక్స్ట్ వచ్చేసి చేజ్ రెయిన్బోస్, చేజ్ రెయిన్బోస్. ఇది కూడా ఎక్కువసార్లు అడిగారు. నెక్స్ట్ గ్రీస్ సమ్వన్స్ పామ్, గ్రీస్ సమ్వన్స్ పామ్. దీని అర్థం ఏంటి అంటే బ్రైబ్ అనమాట, లాంచం ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఏ నైట్ ఓల్, సో ఇది కూడా ఎక్కువసార్లు అడిగారు, ఏది ఏ నైట్ ఓల్. తర్వాత ద లయన్స్ షేర్, ద లయన్స్ షేర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ లేబర్ ఆఫ్ లవ్, ఏ లేబర్ ఆఫ్ లవ్. నెక్స్ట్ టీచ్ యువర్ గ్రాండ్ మదర్ టు సక్ ఎగ్స్, సో ఇది కూడా ఇంపార్టెంట్, టీచ్ యువర్ గ్రాండ్ మదర్ టు సక్ ఎగ్స్. లాస్ట్ వన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద బ్లూ, లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, అవుట్ ఆఫ్ ద బ్లూ. సో ఇవి ఫ్రెండ్స్ మీకు సంబంధించిన సెకండ్ ఇయర్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ప్రేజెస్. సో ఇందులో నుంచే మీకు ఎక్కువసార్లు ఇవే నేను చెప్పిన వరకు చెప్పిన ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ ఎక్కువసార్లు రిపీట్ అయిన ఇవే. సో మీరు ఇవి కనుక చదువుకుంటే చాలా బెటర్ ఇందులో నుంచే మీకు రావడం జరుగుతుంది. సో వీటితో పాటు ఇంకా కొన్ని కూడా చదువుకునే ప్రయత్నం చేయండి మీకు కనుక టైం ఉంటే, లేదా టైం లేదు అనుకోండి. సో నేను ఇప్పుడు చెప్పినవి మీరు టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకోండి, అవి రాసే ప్రయత్నం చేయండి, చదువుకునే ప్రయత్నం చేయండి. సో మెమరైజ్ చేసే ప్రయత్నం చేయండి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్స్. సో మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్ సెంటెన్స్ సో ఎగ్జామినేషన్ పేపర్ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వే టాపిక్ సంబంధించి, దట్ మీన్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ టాపిక్ సంబంధించి, ఇంకా ఏమైనా గ్రామర్ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఏమైనా కావాలా, సో ఈ వీడియో కామెంట్, ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.